भाजपा महिला मोर्चा आध्वर्यंलो తెలంగాణా విమోచన అమృత మహోత్సవాలు జరుగుతున్నాయి. చార్మినార్ నుంచి పరేడ్ గ్రౌండ్స్ మీదుగా అసెంబ్లీ సమీపంలోని సర్దార్ పటేల్ విగ్రహం వరకు బైక్ ర్యాలీ జరుగుతోంది. కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి రమ్య ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. దినోత్సవ వజ్రోత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు చార్మినార్ పరిసర ప్రాంతాల్లో భారీగా మహిళా మోర్చాకు సంబంధించినటువంటి మహిళలంతా కూడా ద్విచక్ర వాహనాలతో సిద్ధంగా ఉన్నారు. చార్మినార్ లో మొదట కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ బైక్ ర్యాలీలో ముందుగా మహిళలతో కలిసి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయంలో ప్రత్యేకంగా పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం నుంచి కూడా బైక్ ర్యాలీ ప్రస్తుతం ప్రారంభమైంది. చార్మినార్ నుంచి అటు పరేడ్ గ్రౌండ్స్ మీదుగా తిరిగి అసెంబ్లీ ప్రాంతంలో ఉన్నటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం వరకు కూడా ఈ బైక్ ర్యాలీ చేరుకోనుంది. ప్రస్తుతం మనం చూడొచ్చు చార్మినార్ పరిసర ప్రాంతాలంతా కూడా త్రివర్ణ పతాక శోభతో అత్యంత శోభాయమానంగా వెలుతున్నాయి. 1948లో తెలంగాణకి మొట్టమొదటిసారిగా విమోచన వచ్చిన ఏర్పాటు 17వ తారీఖున సెప్టెంబర్ 17న విమోచన దినోత్సవంగా కూడా నిర్వహిస్తున్న నేపథ్యంలో ఈరోజు భాజపా మహిళా మోర్చా ఆధ్వర్యంలో ప్రత్యేకంగా బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నారు. మహిళలంతా కూడా కాషాయ రంగు వస్త్రాలను ధరించి పగిడీలను ధరించి ద్విచక్ర వాహనాలపై ఈరోజు ర్యాలీలో భారీగా పాల్గొంటున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ముందుండి మహిళలంతా కూడా నడిపిస్తున్నారు. అయితే ఇక్కడ చార్మినార్లో ఉన్నటువంటి భాగ్యలక్ష్మి ఆలయం వద్ద ముందుగా పూజా కార్యక్రమాలు నిర్వహించి ఆ తర్వాత నుంచి కూడా ఈ ర్యాలీ కొనసాగుతూ ఉంది. అయితే దాదాపు 200 మంది మహిళలు ఈ యొక్క ర్యాలీలో భారీగా పాల్గొనడం జరుగుతుంది. వీరంతా కూడా భారతదేశాన్ని ఏదైతే మనం స్వతంత్ర ఉత్సవాలు నిర్వహించుకుంటున్నామో ఈ యొక్క నినాదాలు చేస్తూ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని కూడా అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారని చెప్పొచ్చు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. ఓటు స్టూడియో. భాజపా మహిళా మోర్చా ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన అమృత మహోత్సవాలు జరుగుతున్నాయి. చార్మినార్ నుంచి పరేడ్ గ్రౌండ్స్ మీదుగా అసెంబ్లీ సమీపంలోని సర్దార్ పటేల్ విగ్రహం వరకు బైక్ ర్యాలీ జరుగుతుంది. కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు.